ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలంగా అందరూ బాగున్నారండి. ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. అపొస్తల కార్యము 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ప్రియులారా, అందరూ అక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై, వాక్శక్తితో వారు మాట్లాడారంట. ఈరోజు ఆ రోజు శిష్యులు అందరూ కూడా పెరిగి వారిగా ఉన్నవారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, ఎరుసలేము మొదలుకొని బూదిగంతల వరకు వెళ్ళి సువార్తని ధైర్యంగా ప్రకటించారు. ఈరోజు మనము పరిశుద్ధాత్మ లేకపోతే పిల్లుల్లాగా ఉంటాం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతామో, పరిశుద్ధాత్మ నడిపింపుంటుందో, దేవుని కొరకు ధైర్యంగా బ్రతుకుతాం, దేవుని కొరకు రోషంగా బ్రతుకుతాం, సువార్తని ధైర్యంగా ప్రకటిస్తాం, దేవుని పనిలో నమ్మకంగా ఉంటాం. ప్రియులారా, ఈ వాగ్దానం వింటున్నా మీరు ఎవరైనా కావచ్చు, దయచేసి విమర్శించకండి, పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టకండి. ఇదిగో, ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేకపోతే ప్రార్థన చేయకండి. పరిశుద్ధాత్మ గురించి ఎవరు విమర్శించకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నడిపించడు, అద్భుతంగా ఉంటుంది. నా జీవితంలో పరిశుద్ధాత్మ లేనప్పుడు ఒక ఆత్మ కూడా సువార్త చెప్పలేదు, ఒక ఆత్మ కూడా రక్షించలేదు, ఒక ఆత్మ కొరకు కూడా కన్నీటితో ప్రార్థన చేయలేదు. ఎప్పుడైతే నన్ను దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడో, నా బ్రతుకుల్లో కొన్ని గంటలు కన్నీటితో ప్రార్థన చేస్తున్న ఆత్మల కొరకు అనేక ఆత్మలు సంపాదించే కృప దేవుడు ఇచ్చాడు. ఈరోజు మీ ముందు కూడా నేను నిలబడ్డానంటే నాకు ఇంత ధైర్యం లేదండి, నాకు ఇంత జ్ఞానం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నందువల్ల, పరిశుద్ధాత్మతో నా దేవుడు నింపాడు కాబట్టి ఈ ఒక్క వాగ్దానంలో మీ ముందుకు వస్తున్నాను. అనేక మంది నాకు ఫోన్ చేస్తున్నారు, యూట్యూబ్లో వాగ్దానం విని బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, మరియు నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి, ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. అయ్యగారు, నీ యొక్క వాగ్దానం వాక్యాల ద్వారా మేము బలపడ్డాం, నిజంగానే మాకోసం ప్రార్థన చేయని. మొన్నటికి మొన్న ఒక ఎస్ఐ కుమార్తె ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నారు, అయ్యా నేను ఎగ్జామ్ అయిపోతున్నాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను అల్పునండి, నేను అస్సలు యోగ్యత లేని వాడిని. అయితే పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను నింపి ముందు నింపాడు, నిలబెట్టాడు. కాబట్టి ధైర్యంగా తెచ్చుకోండి, ఉదయకాలం ప్రార్థించండి, పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించండి. ఏసయ్య, నీ పరిశుద్ధాత్మతో నింపండి, తప్పక మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ప్రార్థన చేద్దాం తండ్రి. ఉదయకాలన ప్రభా, వాగ్దానం విన్న బిడ్డలందరి మీద నీకు ఆత్మని కొమరించనే. ఈ కడవరి దినాలన ప్రభా, నీ రాకడ సమీపం ఉన్న దినాల్లో ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలుచునుగాక నా ప్రభా. ఇదిగో ఎంతోమంది భార్యభర్తలు తగాదల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నారు. ఇప్పుడు యేసు నామలో ఆ కుటుంబాలని కట్టన్న ప్రభా. అనేక మంది త్రాగుడికి బానిస అయిపోయినారు, డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఇప్పుడు యేసు నామలో వారి బంధకాలను తెంపుతున్నాం తండ్రి. కొంతమంది నా ప్రభా అయా హత్యలు నా ప్రభా, ఇంకా నైనా రకరకాల కేసుల్లో జైల్లో ఇరుక్కుపోయినారు నాయన. వారి వేదనతో ఉన్నారయ్యా, కుటుంబానికి దూరంగా ఉన్నారయ్యా. వాళ్ళని కనికరించండి, వాళ్ళకి రక్షణ దయచండి నా ప్రభా. ఉదయకాలన ప్రభా, ఎంతమంది అయితే అనారోగ్యంతో చిన్నపిల్లలు బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ఏ శ్రమంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.